నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బొత్స సత్యనారాయణ నిన్న మొన్నటి వరకు అనే కాదు, ఏ ముహూర్తాన ఆయన 99లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారో కానీ అప్పటి నుంచి మంచిగానో చెడ్డగానో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఏ విషయమైనా అవగాహన ఉన్నా లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టేసి మరీ నోటికొచ్చిందల్లా మాట్లాడేయడమే ఆయన స్టైల్. దబాయింపు గదమాయింపు ఆయన నైజం. రాజకీయంగా గడి నప్పడం, గడి దాటడం, గాడి తప్పించడం, గారడి చేయడం, ఇవన్నీ ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు. ఆ విద్యలతోనే సొంత జిల్లాల్లో రాజకీయ తొలి గురువు పెనుమత్స సాంబశివరాజుతో సహా రాష్ట్ర స్థాయిలో ఎందరో నేతలను తన రాజకీయ ఎదుగుదలకు వాడుకొని చాలామందిని తొక్కుకొని మొత్తానికి ఒక స్థాయికి చేరుకున్నారు సత్యబాబు. అదే మన బొత్స సత్యనారాయణ గారు. ఇలా రాస్తూ పోస్తే ఆయన రాజకీయ ప్రస్థానము పొలిటీషియన్లకు ఒక పెద్ద పాఠము గుణపాఠము అవుతుంది. మొత్తానికి ఘటనాఘటన సమర్థుడైన బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితంలో మరోసారి నాలుగు రోడ్ల కూడల్లో నిలబడ్డారు. ఉన్న పార్టీలో కొనసాగడమా లేక పార్టీ మారడమా, మారాలనుకుంటే ఏ పార్టీలోకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇంకా వైసీపీలోనే కొనసాగుతారని అనిపించడం లేదు. జగన్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తుందని నమ్మే స్థితిలో కొద్దిమంది నాయకులే ఉన్నారు. అలా లేని వారిలో అగ్రగామి సత్యబాబే. అదిగాక సత్యబాబు ఖాళీగా కూర్చునే రకం కాదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ సర్కార్ అధికారంలో ఉండి మంత్రిగా ఉన్నా గానీ ఆయనకు గడిచిన 5 ఏళ్లలో అంత ప్రాధాన్యత లేదు. అధికార పక్షంలో ఉన్నప్పుడు విపక్షాన్ని, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని ఆడుకోవడం ఆయన బాగా ఇష్టపడే కార్యక్రమం. అలాంటి సత్యబాబు ఇప్పుడు ఖాళీ అయిపోయారు. ఖాళీ అంటే మరీ ఖాళీగా ఉండిపోవడం లేదు, అది ఆయన డిక్షనరీలోనే లేదు. ఏం చేస్తున్నారు అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా అనే రకం. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మంట పెట్టడం, రాజేయడం, వ్యాప్తి చేయడం, ఇలా ఏదో ఒకటి. ఇప్పుడైతే మాత్రం తదుపరి ఏంటి, తన భవిష్యత్తు పైనే తన ఆందోళన అంతా ఉంది. తదనుగుణంగా ఆలోచనలో ఉన్నారు. ఆయనకైతే అన్ని పార్టీలోని పెద్దలతోనూ పరిచయాలు ఉన్నాయి. అవి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అయితే సరే సరే, ఢిల్లీలో ఇప్పటి వరకు ఇంకా సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సొంత జిల్లా విజయనగరంలోనైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆయన కనుసరణలోనే నడుస్తోంది. అన్ని పార్టీలోనూ తెలిసిన వారున్నా ఇప్పుడు అడుగులు ఎటువైపు వేయాలన్నదే సత్యబాబు ముందున్న కీలక ప్రశ్న. తెలుగుదేశంలో చేరాలంటే ఎప్పుడో ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని అనుకుని ముహూర్తం కూడా పెట్టేసుకొని అధినేత చంద్రబాబు నాయుడిని వెయిటింగ్లో పెట్టి దెబ్బేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది మన బొత్సబాబుకి. అయినా ఇప్పుడు సత్యబాబు గనక తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే ముందుగా అయితే అశోక్ గజపతి రాజు అనుమతి ఉండాలి. ఆయన అవునవచ్చు, కాదని అనవచ్చు, వచ్చిన బేషరత్తు అనే నియమం తప్పదు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుంది. ఇప్పుడైతే అశోక్ నేతృత్వంలో ఆమోదమే గాక ఆయన కూతురు అదితి క్లియరెన్స్ కూడా ఉండాలి. అక్కడితో అయిపోయిందా? తనకంటే వయసులో అనుభవంలో చిన్న వాళ్ళైన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వారి కింద పనిచేయడం అంటే ఇంత బ్రతుకు బ్రతికి ఇదేంటయ్యా అన్నట్టుగానే ఉంది. అంతేనా, కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా తన తమ్ముడు అప్పల నరసయ్య పైన గెలిచిన వ్యక్తి. ఆగండి ఆగండి, ఈ బాధలు అక్కడితో అయిపోవు. అప్పుడు చీపురుపల్లిలో తిరగాలంటే తనకి స్వయంగా ఓటమి రుచి చూపించిన కళా వెంకట్రావు వెనక నడవాలి. ఇలాంటి ఎన్నో బాధలు తప్పవు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు వైసీపీలో చక్రం తిప్పి ప్రతి వ్యవహారాన్ని తన కనుసన్నల్లో నడిపించి తనెవరంటే వారికి టికెట్ అన్న లెవెల్లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం నేర్పిన బొత్స తెలుగుదేశంలో చేరి సైడక్టర్గా మారిపోయి నలుగురితో పాటు సత్యనారాయణ అన్నట్లు ఉండడం అంటే చదువుతున్న నాకే కొంచెం కష్టంగా ఉంది. ఇక రెండో ఆప్షన్లోకి వెళ్దాం. జనసేన పార్టీకి విజయనగరం జిల్లాలో ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వం అవసరం ఉంది. సత్యబాబు అక్కడ సరిగ్గా ఫిట్ అవుతారు. ఆయనకి చిరంజీవి పవన్తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే ఆయనకు జనసేనలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలైతే ఉండకపోవచ్చు. అయితే సత్యబాబు వంటి వ్యక్తిని పార్టీలోనికి తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని సంప్రదించి సాంప్రదాయాన్ని పాటిస్తారని భావించాల్సి ఉంటుంది. అప్పుడు చుట్టూ తిరిగి బంతి మళ్ళీ బాబు కోర్టుకే చేరుతుంది. ఇక బీజేపీ విషయం. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకులు అవసరమైతే ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉండడం. సత్యబాబునే కాదు, ఆ తరహా నాయకులు ఎవరిని బీజేపీ, జనసేన వంటి పార్టీలోకి తీసుకున్నా కూటమి మిత్ర ధర్మానికి ఎంతో కొంతమేర అవరోధం ఉంటుంది. ఇక ఎంట్రీ అయితే అంత సులభం కాకపోవచ్చు. ఇప్పుడు మిగిలింది మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ. సత్యబాబు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే అక్కడ షర్మిల మాత్రమే ప్రతిబంధకం కావచ్చు. జాతీయ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ సత్యబాబు ప్రవేశం పట్ల అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేయరు. ఏది ఏమైనా సత్యబాబుకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశమే సర్వ విధాల శ్రేయదాయకం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.